అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, దుర్గమ్మ కొలువైన ఇంద్ర కీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో చేరారు. కాగా దుర్గమ్మకు ఓ భక్తుడు కోట్లాది రూపాయల విలువైన వజ్ర కిరీటాన్ని బహుకరించాడు. ఈ ఏడాది బెజవాడ దుర్గమ్మ వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఓ గుప్తదాత దానిని బహుకరించాడు. మహారాష్ట్రకు చెందిన ఆ వ్యాపారవేత్త కనక దుర్గమ్మపై ఉండే అపారమైన భక్తితో అమ్మవారికి వజ్ర కిరీటాన్ని చేయించి తన భక్తిని చాటుకున్నాడు. 2.5 కోట్ల రూపాయల ఖరీదు చేసే వజ్రాలతో కూడిన స్వర్ణ కిరీటమిది. దీనిని ఆ దాత కోరిక మేరకు అమ్మవారికి అలంకరించారు అర్చకులు. వజ్రాలకు శుక్రాచార్యుడు ఆధిపత్యం వహిస్తారని, ఈ ఆశ్వయుజ మాసంలో వజ్ర కిరీటధారి అయిన అమ్మవారిని దర్శించుకోవటం భక్తులందరికీ శుభం కలుగుతుందని అర్చకులు తెలిపారు. ఇక దసరా నవరాత్రుల సందర్భంగా బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని కనులారా తిలకించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. బాంబే నుంచి ఒక భక్తులు సౌరభ్ వోరా గారు అమ్మవారికి చక్కటి కిరీటాన్ని, వజ్ర కిరీటాన్ని, విలువతో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన కిరీటాన్ని బహుకరించడం జరిగింది. అది కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. సీఎం రాజేష్ గారు సూర్యచంద్రులకి ఈ ఆఫర్లు కూడా బహుకరించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి